ఎస్పి బాలసుబ్రహ్మణ్యం 1946 జూన్ 4న ఎస్పి బాలసుబ్రహ్మణ్యంగా పిలువబడే శ్రీపతి పండితారాజ్యుల బాలసుబ్రహ్మణ్యం నేపథ్య గాయకుడిగా, సంగీత దర్శకుడిగా, నటుడిగా సుపరిచితం. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో సుమారు 40,000 పైగా పాటలు పాడారు బాలు. అభిమానులు ఆయనను ముద్దుగా బాలు అని పిలుస్తారు. ఈయన నెల్లూరు జిల్లాలోని కోనేటమ్మపేట గ్రామంలో ఒక సాంప్రదాయ శైవ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. తండ్రి హరికథా కళాకారుడు కావడంతో బాలుకి చిన్నప్పటి నుంచే సంగీతం మీద ఆసక్తి ఏర్పడింది. తండ్రి కోరిక మేరకు మద్రాసులో ఇంజనీరింగ్ కోర్సులో చేరారు. చదువుకుంటూనే వేదికల మీద పాటలు పాడారు బాలు. అనేక బహుమతులు కూడా సాధించారు. 1966లో పద్మనాభం నిర్మించిన శ్రీ 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 మర్యాదరామన్న చిత్రంతో సినీ గాయకుడుగా ఆయన ప్రస్థానం ప్రారంభమైంది. తర్వాత మరిన్ని అవకాశాలు తలుపు తట్టాయి. మొదట్లో ఎక్కువగా తెలుగు, తమిళ చిత్రాల్లో పాటలు పాడే అవకాశాలు మాత్రమే వచ్చాయి. చాలామంది నటులకు వారి హావభావాలకు, నటనా శైలికి అనుగుణంగా పాటలు పాడేవారు బాలు. బాల్యం నుండే బాలుకు పాటలు పాడటం ఒక హాబీగా ఉండేది. తండ్రి కోరిక మేరకు ఇంజనీరు కావాలనే ఆశయంతో మద్రాసులో ఏఎంఐఈ కోర్సులో చేరారు. ఆ కాలంలోనే వివిధ పాటల పోటీలలో పాల్గొని బహుమతులు గెలుచుకున్నారు బాలు. బాలసుబ్రహ్మణ్యం చదువుకునే రోజుల్లోని, ఆ తర్వాత పాటలు పాడే రోజుల్లో కొన్నేళ్లు మంచి ఇంజనీరింగ్ కావాలని, ప్రభుత్వ శాఖలో ఇంజనీరుగా పనిచేయాలని కలలు కనేవారు. బాలసుబ్రహ్మణ్యం మద్రాసులో ఇంజనీరింగ్ చదువుకుంటున్న సమయంలో చలనచిత్ర రంగ ప్రవేశం చేశారు. 1966లో నటుడు, నిర్మాత అయిన పద్మనాభం నిర్మించిన శ్రీ 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 మర్యాదరామన్న చిత్రంతో సినీ గాయకుడిగా పరిచయం అయ్యారు. ఈ చిత్రానికి ఎస్పి కోదండపాని సంగీత దర్శకత్వం వహించారు. తనకు సినీ గాయకునిగా జీవితాన్ని ప్రసాదించిన కోదండపానిపై భక్తితో, అభిమానంతో తాను నిర్మించిన ఆడియో ల్యాబ్కి కోదండపాని ఆడియో ల్యాబ్స్ అని అతని పేరే పెట్టుకున్నారు బాలు. చాలామంది నటులకు వారి హావభావాలకు, నటనా శైలికి అనుగుణంగా అతను పాటలు పాడి ప్రాణం పోశారు. అందుకే అమర గాయకుడు ఘంటసాల తర్వాత తెలుగు సినీ పాటకు సిసలైన వారసుడిగా నిలిచారు ఎస్పి బాలు. పదాల మాధుర్యాన్ని గమనించి అతను చేసే ఉచ్చారణ అతని పాటను పండిత పామరులకు చేరువ చేసింది. శంకరాభరణం, సాగర సంగమం లాంటి తెలుగు చిత్రాలే కాకుండా ఏక్ దుజే కెలియే లాంటి హిందీ చిత్రాలకు ఆయన పాడిన పాటలు దేశమంతా ఉర్రూతలుగించాయి. తెలుగు, తమిళమే కాకుండా కన్నడంలో కూడా ఆయన పాడిన పాటలకి జాతీయ పురస్కారాలు లభించాయి. గాయకుడిగానే కాకుండా గాత్రదాన కళాకారుడిగా, నటుడిగా, సంగీత దర్శకుడిగా ఆయా విభాగాలలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నంది పురస్కారాన్ని 20 సార్లు అందుకున్నారు బహుముఖ ప్రజ్ఞాశాలి గాన గంధర్వుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం. 2016 నవంబర్లో గోవాలో జరిగిన 47వ అంతర్జాతీయ చలనచిత్రోత్సవాలలో ఆయనకి శతవసంత భారతీయ చలనచిత్ర మూర్తిమత్వ పురస్కారాన్ని, సెంటనరీ అవార్డ్ ఫర్ ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్ 2016 ప్రదానం చేశారు. నటునిగా 1969లో వచ్చిన పెళ్ళంటే నూరేళ్ల పంట అనే చిత్రంతో మొదటిసారి నటుడిగా కనిపించారు బాలు. 1990లో తమిళంలో వచ్చిన కేలడి కన్మణి అనే చిత్రంతో బాలు కథానాయకుడిగా నటించారు. ఇందులో రాధిక కథానాయిక. ఈ సినిమా తెలుగులో ఓ పాపా లాలి అనే పేరుతో అనువాదమైంది. ఇంకా ప్రేమ, ప్రేమికుడు, పవిత్ర బంధం, ఆరో ప్రాణం, రక్షకుడు, దీర్ఘ సుమంగళీ భవ వంటి సినిమాల్లో ప్రాధాన్యత కలిగిన సహాయ పాత్రలో నటించారు బాలు. 2012లో తనికెళ్ళ భరణి దర్శకత్వంలో వచ్చిన మిథునం సినిమాలో కథానాయకుడిగా కనిపించిన బాలు ఈ సినిమాకు నంది ప్రత్యేక పురస్కారాన్ని అందుకున్నారు. డబ్బింగ్ కళాకారుడిగా కె బాలచంద్ర దర్శకత్వంలో వచ్చిన తమిళ అనువాద చిత్రం మన్మథ లీలతో బాలు అనుకోకుండా డబ్బింగ్ ఆర్టిస్ట్గా మారారు. అందులో కమల్ హాసన్కు తెలుగులో డబ్బింగ్ చెప్పారు. తర్వాత ఆయన కమల్ హాసన్, రజనీకాంత్, సల్మాన్ ఖాన్, భాగ్యరాజ్, మోహన్, విష్ణువర్ధన్, జమినీ గణేశన్, గిరీష్ కర్నాడ్, అర్జున్, కార్తీక్, నగేష్, రఘువరన్ లాంటి వారికి పలు భాషల్లో గాత్రదానం చేశారు. తమిళం నుంచి తెలుగులోకి అనువాదమయ్యే కమల్ హాసన్ చిత్రాలన్నింటికీ బాలు డబ్బింగ్ చెబుతుండేవారు. ఈటీవీలో పాడుతా తీయగానే కార్యక్రమంతో బాలసుబ్రహ్మణ్యం బుల్లితెర ప్రవేశం చేశారు. అనేక మంది కొత్త గాయని గాయకులను ఈ కార్యక్రమం ద్వారా పరిచయం చేశారు బాలు. 1996లో మొదలైన ఈ కార్యక్రమం ఇంకా కొనసాగుతూనే ఉంది. బాలు వ్యక్తిగత జీవితం మనం ఒకసారి పరిశీలిస్తే బాలు గారికి సావిత్రి గారితో వివాహం జరిగింది. వీరికి 2 పిల్లలు, పల్లవి, ఎస్పి చరణ్. కొడుకు ఎస్పి చరణ్ కొన్ని సినిమాల్లో పాటలు పాడి తర్వాత సినీ నిర్మాతగా కూడా మారారు. బాలు సోదరి ఎస్పి శైలజ కూడా సినీ నేపథ్య గాయని. ఈమె సోదరునితో కలిసి పలు చిత్రాల్లో పాటలు పాడారు. ఈమె నటుడు శుభలేఖ సుధాకర్ను వివాహమాడారు. బాలు తల్లి శకుంతలమ్మ 2019 ఫిబ్రవరి 4న 89 సంవత్సరాల ముదిమి వయసులో నెల్లూరులో కాలం చేశారు. ఎస్పి బాలు
అనేకమైనటువంటి పురస్కారాలు అందుకున్నారు. భారతీయ భాషల్లో ఆయన సుమారు 40,000 పైగా పాటలు పాడారు. అత్యధిక పాటలు రికార్డు చేసిన గాయకుడుగా ఆయన పేరిట ఒక రికార్డు ఉంది. ఆయన సుదీర్ఘ ప్రస్థానంలో 6 జాతీయ పురస్కారాలు, 6 ఫిల్మ్ఫేర్ దక్షిణాది పురస్కారాలు, 1 ఫిల్మ్ఫేర్ పురస్కారం అందుకున్నారు. 1979 వచ్చిన సంగీత ప్రధానమైన శంఖరాభరణం చిత్రానికి ఆయనకు జాతీయ ఉత్తమ పురస్కారం లభించింది. 2 సంవత్సరాల తర్వాత ఆయనకు 1981 బాలీవుడ్లో ప్రవేశించి ఏక్ దుజే కే లియే చిత్రానికి గాను 2వ పురస్కారాన్ని అందుకున్నారు బాలు. అటు తర్వాత సాగర సంగమం, రుద్రవీణ చిత్రాలకు జాతీయ పురస్కారాలు అందుకున్నారు. 25 ఉత్తమ గాయకుడిగా, ఉత్తమ సంగీత దర్శకుడిగా, ఉత్తమ డబ్బింగ్ ఆర్టిస్టుగా, ఉత్తమ సహాయ నటుడిగా నంది పురస్కారాలు అందుకున్నారు శ్రీపతి పండితారాజుల బాలసుబ్రహ్మణ్యం. ఇక తమిళనాడు, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కూడా ఎన్నో పురస్కారాలు ఆయన అందుకున్నారు. 1969 మొదటిసారిగా నటుడిగా కనిపించిన ఈయన తర్వాత కొన్ని అతిథి పాత్రలో నటించారు. అనేక తమిళ తెలుగు చిత్రాల్లో సహాయ పాత్రలు పోషించారు. బాలుకి భారతదేశ కేంద్ర ప్రభుత్వం నుండి 2001 పద్మశ్రీ పురస్కారం, 2019 పద్మభూషణ్ పురస్కారాన్ని అందుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి 25 వివిధ విభాగాల్లో నంది పురస్కారాలు అందుకున్నారు బాలు. 2012 ఆయన నటించిన మిథునం సినిమాకు గాను నంది ప్రత్యేక బహుమతి లభించింది. తెలుగు పాట వినబడిన ప్రతి చోట బాలు స్వరం వినపడుతుంది. తెలుగు గాయకులు పాడిన ప్రతి చోట ఆ వేదికపై బాలు ఆసీనులై ఉంటారు. ఆత్మరూపంలో, పరమాత్మ రూపంలో అయినా సంగీతానికి ఆయన ఇంకా ప్రాణం పోస్తూనే ఉంటారు. తెలుగు జాతి గర్వించదగిన ఆని ముత్యాలలో బాలు ప్రసిద్ధులుగా మిగిలిపోతారు. వీ మిస్ యూ బాలు. నీ స్వరం మోగపోయినా, నీవు భౌతికంగా దూరమైన తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఒక వెలుగు వెలుగు అగ్రస్థానాన్ని అందుకున్న నీవు ఎప్పటికీ అజరామరుడివి. సంగీతం ఉన్నంతకాలం, సాహిత్యం ఉన్నంతకాలం, స్వరం వినబడినంతకాలం బాలుకి మరణం లేదు. జోహార్ బాలు, జోహార్.